ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కొన్ని అంశాలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అవి ఏంటి అంటే, వాస్తవానికి చాలా భారీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, 151 స్థానాల్లో విజయం సాధించి. అయితే ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, అంత మెజార్టీతో అంత అద్భుత విజయాన్ని సాధించిన ఆయనకి పాపం మొదటి నుంచి కష్టాలు ఆయన్ని వెంటాడుతూనే ఉన్నాయి అనేది కొంతమంది నిపుణులు చెబుతున్న మాట, విశ్లేషకులు చెబుతున్న మాట. అయితే దీనికి గత ప్రభుత్వాన్ని కూడా తప్పుపడుతున్న సందర్భాలు, ఎందుకంటే చాలా మామూలుగా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముందు వాళ్ళ ప్రభుత్వం లేకపోతే ఖచ్చితంగా గత ప్రభుత్వం మీద నిందలేస్తారు. అది కామన్, ఎప్పటి నుంచో కొత్త ఏం కాదు ఇప్పుడు మనకి. సో దాన్ని పెద్దగా పట్టించుకోకలేదు. అయితే గత 5 ఏళ్ళు చంద్రబాబు గారు విచ్చలవిడిగా అప్పులు చేసి జగన్ ఎత్తున పెట్టి వెళ్ళిపోయారు అనేది వైసీపీ శ్రేణులు చెబుతున్న మాట మొదటి నుంచి. దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత ఇబ్బందుల్లో పడిపోయింది. అయితే ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా సరే జగన్ గారు మాత్రం ప్రజలకు అండగా నిలవడంలో ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఊహించని విధంగా అనేక పథకాలను ప్రజలకు అందించారు 9 నెలల్లోనే. ఇప్పుడు 1 నెల రోజుల నుంచి పాలన స్తంభించిపోయింది, కానీ అలాగని కరోనా బాధితుల్ని కూడా రక్షించడంలోనూ, కరోనా బారిన పడకుండా ప్రజలను కాపాడుకోవడంలో కూడా ఆయన చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అయితే నిదానంగా ఆర్థిక వనరులు పెంచుకునే సమయంలో ఒక్కసారిగా ఈ కరోనా మహమ్మారి ఒక గట్టి దెబ్బేసిందని చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఊహించని విధంగా ఈ కరోనా వైరస్ అటాక్ చేయడంతో రాష్ట్రంలో లాక్డౌన్ అనేది, ఎప్పుడైతే రాష్ట్రం అంతా లాక్డౌన్లోకి వెళ్ళిపోయిందో పరిస్థితి మరింత అస్తవ్యస్తంగా మారిపోయింది. ఆదాయం వచ్చే అన్ని దారులు కూడా కంప్లీట్ క్లోజ్ అయిపోయినాయి. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ప్రజలకు అండగా ఉంటున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా చూసుకోవడంలో, అలాగే ఈ లాక్డౌన్ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో, అలాగే రాష్ట్రం మొత్తం ఆరోగ్య సర్వే చేయించడంలో, ఇప్పుడు 3వ దశ సర్వే జరుగుతుందట. అటు లాక్డౌన్ వల్ల పేదలు ఇబ్బందులు పడకుండా ఇన్ని అంటే ఇన్ని టాస్క్లు అన్నమాట ఆయన మీద, ఒక రకంగా ఇన్ని టాస్క్లు ఉన్నాయి, అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే ఉచిత రేషను, ఆయన ఇస్తానన్న 1000 రూపాయలు కూడా ప్రజలకు అందించారు. అయితే ఇంకా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ పొడిగించేందుకు కూడా చూస్తున్నారు. ఈ లాక్డౌన్ మరిన్ని రోజులు పెరిగితే ఏపీ ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అని కూడా నిపుణులు చెబుతున్నమాట. అయితే ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా సరే ప్రజల ఆరోగ్యమే ముఖ్యం అని చెప్పి జగన్ చెబుతున్నమాట ఇప్పుడు. అయితే ఓవైపు కరోనా వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుంటే, మరోవైపు అకాల వర్షాలు మరింత దెబ్బేశాయి. రైతులు పండించిన పంటలన్నీ కూడా అకాల వర్షాలు, ఈదురుగాలులు వల్ల చాలా దెబ్బతిన్న పరిస్థితి. రాష్ట్రంలో వరి, అలాగే మామిడి తోటలు, మొక్కజొన్న, ఎండుమిర్చి, అలాగే కూరగాయ పంటలు అన్నీ కూడా దారుణంగా దెబ్బతిన్నాయి. ఇలాగా రైతులకు ఒక్కసారిగా ఇన్ని ఇబ్బందులు రావడంతో జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించారు. వెంటనే పంట నష్టంపై ఎన్యూమరేషన్ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి అని చెప్పి, నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలి అని చెప్పి అధికారులను ఆదేశించారు. అలాగే పిడుగుపాటుకు మరణించిన వారికి 24 గంటల్లో ఎక్స్గ్రేషియా అందించాలి అని చెప్పారు. ఏదేమైనా కష్టాలు వచ్చినా జగన్ వెంటనే స్పందిస్తూ ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు, వెంటనే ఇమీడియట్గా క్విక్ డెసిషన్ తీసుకున్నారు. అసలు ఇక్కడ మాత్రం తగ్గేదే లేదు, ప్రజల కష్టాల్లో ఉంటే చూస్తూ ఊరుకోము, ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఎదురైనా సరే మేము మాత్రం ప్రజలను ఆదుకునేందుకు ఎప్పుడూ ముందుంటాము, అందులో వెనక్కి తగ్గేది లేదు అనే ఒక సంకేతాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల ద్వారా ప్రజలకు అందుతున్నాయి అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా చెబుతున్న మాట. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.